everyone, welcome back to our channel Kriti and Mom. So ee roju another craft day with Kriti. So ee lockdown time lo pillalato chaala mandi ibban padtunnara naaku telusu. So nenu ela engage chestunna Kriti ante maximum crafts chepisthu untanu intlo ekku time thando spend chestunnanu. So ee roju em chestunnanu ante than cheptunnanu. Kriti em chestunnu? Pot painting nechukuntunnanu. Pagil padindi pot painting nervisthunnanu. తను చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉందండి. ఎందుకంటే రాత్రి నుంచి నిన్న నైట్ నుంచి కూడా పాట్ నేను వాష్ చేసి ఆల్రెడీ పెట్టిన నుంచి అమ్మ చెప్పు అని ఉంటే చాలా అంటే చాలా హోంవర్క్స్ చేపించాను దాంతో. అంటే పేపర్ మీద ఫస్ట్ పెయింట్ చేయడం ఎలా, సో తనకి ఇంట్రెస్ట్ ఇంకా రావాలి కాబట్టి మార్నింగ్ నుంచి కూడా నేను స్కిప్ చేస్తూ పేపర్ మీద ఎలా పెయింట్ చేయాలి, ఏం కలర్స్ వేయాలి, సో అది. సో ఫైనల్గా మేమైతే ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం, యూట్యూబ్లోనే చూశాను. చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఈజీగా కూడా ఉంది. సో పిల్లలకి వచ్చి హార్డ్గా ఫ్లవర్స్ వేపించేసి, ట్రీస్ వేపించేసి, ప్లాంట్స్ వేపిస్తే వాళ్ళకి రావు కాబట్టి జస్ట్ సింపుల్ 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 బేసిక్ది సెలెక్ట్ చేసుకున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చలో, నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను బట్ అది అంత బాగా కుదరలేదు. కృతి నేను ఇద్దరం కలిసి చేసాం. ఇప్పుడు ఏంటంటే మొత్తం కూడా కృతితోనే చేపించాలి అని పిక్సాను. అంటే కొంచెం హెల్ప్ చేస్తా తనకి కావాల్సిన దగ్గర, కానీ మాక్సిమం పెయింటింగ్ అంతా తనతో వేయించడానికి ట్రై చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏ కలర్ అమ్మా? వైట్. వైట్ కలర్ ఐ విల్ గివ్ యూ కృతి. వైట్ పగిలిపోతాయి. సో ఫస్ట్ అయితే ఒక ట్రై తీసుకున్నాను, చూసారు కదా దీని కలర్ కాంబినేషన్ మొత్తం చూస్తే మీకు అర్థమైపోద్ది ఎంత బాగా ప్రాక్టీస్ చేసిందో పాప. అదండి, ఎట్లయినా కొంచెం యాంగ్జైటీ వాళ్ళ ఆతృత పెంచిన తర్వాతే మనం ఏదైనా చేతికి ఇవ్వాలి, కూర్చోబెట్టి పెయింట్ అయ్యి అంటే వేయరు పిల్లలు. సో వాళ్ళకంటూ ఆతృత వాళ్ళకి నేర్చుకోవాలి అని ఉండాలి. సో కృతి ఫస్ట్ కొంచెం పెయింట్ వేసుకో. మొత్తం వైట్ కలర్ పెయింట్ చెయ్యి, పట్టుకో ఈ చేత్తో పాట్ పట్టుకోవాలి తెలుసు కదా. ఇది ఇటు పెట్టుకో ట్రై, పట్ పైకి పట్టుకొని ఎప్పుడైనా సరే పైనుంచి కృతి రిమెంబర్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా ఒక లైన్ అయిపోద్ది. ఓకే, అట్లా రౌండ్ వేసుకుంటచ్చు. ఓన్లీ వన్ డైరెక్షన్ వేస్తే వర్టికల్గా వెయ్యి లేకపోతే హారిజాంటల్గా వెయ్యి, స్లిప్పింగ్ ఆర్ స్టాండింగ్ లైన్స్లోనే వెయ్యాలి. ఓకేనా? వెరీ నైస్. అట్లా పుయ్యకు తీసుకో, పెయింట్ తీసుకో, పెయింట్ తీసుకో, టేక్ ద పెయింట్. బేసిక్గా నేను పాట్ పెయింటింగ్ చేస్తాను, నాకు వచ్చు అంటే వచ్చు అంటే చూసి వేయగలను. ఓ దాంట్లో పెద్ద ఆర్టిస్ట్ నేను కాదు బట్ ఏదన్నా చూపిస్తే ఐ కెన్ డ్రా. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను చాలా పాట్స్ పెయింటింగ్ వేశాను మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఈసారి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు అవి చూపిస్తాను. సో కొంచెం నాకున్న హాబీస్, నాకున్న ఇంట్రెస్ట్ ఏమన్నా కృతికి ఉంటే బాండు అని బాగా అనిపిస్తూ ఉంటుంది. సో దాంట్లో ఇది ఒకటి, తను కూడా కొంచెం నేర్చుకోవాలని ఆత్రంగా ఉంది. సో చూద్దాం ఎలా వేస్తుంది ఏంటి అని. ఒకసారి ఇక్కడ ఇక్కడ చూడు, ఇక్కడ టిక్ ఉంది కదా, దీన్ని ఇలా డ్రాగ్ చేయాలి. తిప్పి చేతికంటున్నా పర్లేదమ్మా. ఈ బ్రష్ని ఇలా అంటే ఇక్కడ వరకే అంటుతుంది. సో నువ్వు ఇలా వేస్తున్నావు కదా పెయింటింగ్, ఇలా ఇలా డిప్ చేయాలి దాన్ని బోత్ ది సైడ్స్. కొంచెం కలర్ అయినా చేసిందండి. సో గుడ్ కదా. సో పెయింటింగ్ బ్రష్ ఎలా యూజ్ చేయాలి అని నేను ఇదంతా బ్రౌన్ కలర్ అంతా కనిపించకుండా బ్లాక్ కలర్ షేడ్ చేయమని చెప్పాను. సో తను చేసింది, తర్వాత సర్కిల్స్ చేయమన్నాను డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ట్రై చేసింది. సో అది ఇప్పుడు కొంచెం యూజ్ అవుతుంది అనమాట. సో అలా ముందు కొంచెం ప్రాక్టీస్ చేపిస్తే పిల్లలకి ఈజీగా ఉంటుంది ఏ పనైనా. సో నైస్ కృతులు,
కలరు అంతా వైట్ కలర్ వేసేసాను ఆ లోపలను ఇక్కడ వేస్తే సరిపోద్ది సరిపోద్ది ఇక్కడ ఇక్కడ వేసేసాను అంత చూడు కాను ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఉందా ఒకసారి నేను షేడ్ మంచిగా వేస్తా ట్రై అవ్వనివ్వండి ఒక 2 మినిట్స్ అప్పుడు మనం ఇంకేదైనా కలర్ వేసినప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఓకే లెట్ ఇట్ డ్రై ఫర్ 2 మినిట్స్ ఓకే ఇలా వెళ్ళి మూత పెట్టుకొచ్చుకో ఇప్పుడు ఇది డ్రై ఇది ఎండిపోయింది అన్నమాట ఇది డ్రై అయిపోయింది డ్రై అయిపోయింది అన్నమాట ఇప్పుడు మనము గోల్డ్ కలర్ పెట్టి సర్కిల్ సర్కిల్ వేయాలి కొంచెం గోల్డ్ కలర్ ని ప్లేట్ లో వేస్తున్నాను కొంచెం కొంచెమే వాడుకుంటాం మళ్ళీ వేస్ట్ అవడం ఎందుకు దీనికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఎక్కువగా ఉంటుంది చిన్నది ఏంటిది చిన్నది చిన్న బ్రష్ ఇందాక మనం పెద్ద బ్రష్ వాడేసాం కదా మళ్ళీ పెద్ద బ్రష్ వాడితే పెద్ద పెద్ద అయిపోతాయి కదా అందుకే చిన్న బ్రష్ ఓకే స్మాల్ బ్రష్ తో స్మాల్ సర్కిల్స్ నేను ఒకటి వేసి చూపిస్తాను ఒక 2-3 తర్వాత నువ్వు వెయ్యి సో దేనికి గ్యాప్ ఉండాలి గుర్తు పెట్టుకో ఓకేనా ఈ లైన్ దాటి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ దాట పైనుంచి ఇంకోటి సర్కిల్ వేసే ఓకేనా ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను ఓవెల్ సర్కిల్ అట్లా ఆల్టర్నేట్ గా ఒకే చోట కాకుండా అక్కడక్కడే సర్కిల్ అని మరీ గుండ్రంగా ఏం రాకర్లేదని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల ఒకదానికి ఒకదానికి అతుక్కోవద్దు అర్థమవుతుందమ్మా ఇక్కడ వేసాను మళ్ళీ ఇక్కడ కొంచెం థిక్ వేయాలి కృతి చాలా లైట్ గా వేసింది థిక్ వేసుకోండి
తిక్కుగా అయ్యాలి నేను కొంచెం లైట్ చేశాను. ఎందుకు లైట్ చేసావు? నీకు తెలుసు కదా తిక్కుగా అయ్యాలని. అమ్మాయి చెయ్యి అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న సర్కిల్స్ అండి, అంత షేప్ పర్ఫెక్ట్ గా రావాలని ఏం లేదు. ఊరికనే వేయించేసాను అక్కడక్కడ, జస్ట్ డాట్స్ పెట్టించాను సర్కిల్స్ తో. ఇప్పుడు ఇది కొంచెం డ్రై అవ్వాలి. ఓకే, సో గోల్డ్ కలర్ కూడా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద మనం సెల్లో టేప్ ఉంటుంది కదా, టేప్ ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో నేను స్టిక్ చేస్తాను. ఓన్లీ గోల్డ్ కలర్ ఎక్కడ ఉంటుందో గోల్డ్ కలర్ మీద స్టిక్ చేయాలి, రైట్? Yes. సో ఇదైతే నేను చేస్తాను, కృతిక్ రాదు కదా. ఐ విల్ హెల్ప్ హర్. ట్రయాంగిల్ అంటే ఏదో ఒక షేప్ అండి, అక్కడ వరకు పెయింట్ పోకుండా ఉండడానికి స్టిక్ చేస్తున్నాం అంతే. చిన్న చిన్న పీసెస్ తీసుకొని స్టిక్ చేసుకోండి ఒక్కొక్క కలర్ దగ్గర. షేప్స్ ఇట్లా ఒకటి ఏం లేదు, ఏ దొరుకుతుంది పెట్టేసా కట్ చేసి. ఇప్పుడు దీని మీద మనం బ్లూ కలర్ వేద్దాం. ఓకే కృతి, మొత్తం బ్లూ కలర్ చేసాను కాటన్. అలా చేయకు అని చెప్పాను నేను, ఇలా ముంచుకోవాలి. టూ సైడ్స్ పెట్టి ఇక్కడ నుంచి ఇట్లా అంటే ఫాస్ట్గా అయిపోద్ది, మనకు కూడా పని అయిపోద్ది తొందరగా. టేప్స్ లేకుండా, టేప్స్ లేకుండా ఇవి వేస్తే మన కలర్ కోసం డ్రెస్ కంప్లీట్. లెట్ ఇట్ డ్రై. ఓకే, ఇది డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. డ్రై అయింది, ఇంకొంచెం డ్రై అవ్వాలి. సో ఇప్పుడు ఏదైతే ప్లాస్టర్స్ వేసామో అది రిమూవ్ చేస్తున్నాం.
పక్కన పెట్టి ఓకే అలా ఇంత నేను తీస్తూ ఉండు కదండి. ఫస్ట్ మనం గోల్డ్ కలర్ వేసాం కదా, సో ఏ కలర్ అయితే ఏ షేప్ లో ప్లాస్టర్ వేసామో ఆ షేప్ అయితే కనిపించింది. పర్లే బాగానే వచ్చింది ఎరా. దీనికి కొంచెం ఇంకా డిజైన్ వేయడానికి మేము కొంచెం రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాం. మేమైతే ఆర్టిస్ట్ కాదండి, ముందే చెప్తున్నాం. చూసి అదేంటి అలా వచ్చింది అనకండి మమ్మ, అంతే కదరా. ఇక్కడ ఒక్క లైన్ నువ్వు వేస్తావా రెడ్ కలర్? గోల్డ్ కలర్ కూడా వేసాం కొంచెం సింపుల్ గా కనపడుతుంది అండి చూడడానికి, బట్ ఇది మాకు ఒక 2 గంటలు టైం తీసుకుంది మా అమ్మాయితో వేయడానికి. సో అందుకని కొంచెం థమ్స్అప్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, ఏ గ్రూప్లో కృతితో మీకు ఏమేమి వీడియోస్ కావాలో చెప్పండి, కింద పెట్టండి, కామెంట్ చేయండి అని చెప్పాలమ్మా. కింద కామెంట్ చేయండి, ఇంకా నాతో ఏం వీడియోస్ చేయాలో. నీకేం వచ్చి ఇంకా బాగుందా? బాగుంది. సింపుల్ గా ఇక్కడ స్ట్రోక్స్ ఇద్దాం కొంచెం, ఏదైనా లైన్ గీనా ఇద్దా. ఓకే, ఇంకా చాలు ఈరోజుకి. ఈరోజుకి మా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇప్పటితో అయిపోయింది. మళ్ళీ రేపు ఇది బాగుందో లేదో కూడా చెప్పండి. ఏం చేయాలి? కామెంట్ చేయండి, కామెంట్ చేయండి కింద. మా వీడియో మీకు నచ్చినట్లయితే, మా కష్టం మీకు తెలిసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ కృతి అండ్ మోమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.